శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏ ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మేము వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం ధనురాశి గురించి తెలుసుకుందాం ధనురాశి వాళ్ళు చాలా తెలియని వాళ్ళు ఎక్కువగా ఎక్కువ గల వాళ్ళు కోప స్వభావాలు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే తత్వం వీళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి పెరిగి వారు కూడా సో ఇన్ని ఆధిపత్య ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం మీ ధనురాశిలో బాగా ఉంటుంది గుర్తుపెట్టుకుంటారు బాగా ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా మర్చిపోవరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వెళ్ళిపోతుంది అంటే ద్వితీయ భావంలో శని ఉన్నాడంటే కుటుంబంలో కలతలు వస్తాయండి అంటే కలతలు అంటే ఏంటంటే మీ కుటుంబం అంటే తెలుసు కదా భార్య భర్తలు తర్వాత మీ పిల్లలు వాళ్ళ కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు కలగడానికి అవకాశం ఉంది చికాకులు గొడవలు ఎప్పుడు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో రావడానికి అవకాశం ఉంది పైగా ద్వితీయ స్థానంలో కనుక శని ఉంటే ఒక మంచి చేస్తాడు ఏంటంటే మీ కంఠధ్వని వినాలని మిమ్మల్ని చూడాలని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే మీరు అందంగా ఉంటారని అర్థం సో శని ఆ దివ్యత్వాన్ని మీకు ఇస్తాడు మంచి చేస్తూ ఉంటాడు అంటే అంటే ఏంటయ్యా అంటే శని ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా మీకు మంచి చేస్తాడు అంటే అంటే కంఠధ్వని బాగా ఉండేటి చేస్తాడు కానీ సింగర్స్కి మాత్రం అవకాశాలు స్లోగా ఇస్తాడు అంటే సింగర్స్ అంటే గాయని గాయకులకి మీ గాయని గాయకులకి అవకాశాలు తక్కువగా ఉంటాయి చాలా స్లోగా ఇస్తాడు తప్ప మంచి ఇవ్వకుండా ఉండడు ఇంకా తృతీయ భావానికి వస్తే గురుడు మీ రాశి గురుడు మూడో భావంలో ఉండడం వల్ల శౌర్యం ధైర్యం ఎక్కడ లేనిటువంటి ఎక్కడ లేనటువంటి ఆతృత అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట సాధించాలి తపన పట్టుదల ఎక్కువ ఉంటుంది సౌర్యం కూడా ఉండడం వల్ల ఏంటంటే ధైర్యం చెప్తారు అయితే ప్రతి వాళ్ళకి నేను ఉన్నాను అనే భుజం తట్టి ధైర్యం చెప్పే తత్వం మీలో ఉంటుంది చాలామందిని పోషించే తత్వం మీకు ఎక్కువగా ఉంది భావం మీకు ఎక్కడో చెడిపోవాలా ఈ స్ట్రాటజీ ఆలోచన ధోరణి ఒక పద్ధతిగా ఉంటుంది ఎవరిని భయపడరు ఎదుటి వాళ్ళని చూసారంటే గ్రహించేస్తారు మీరు ఎటువంటి వాళ్ళు గ్రహించే తత్వం మీకు ఉంది ఫోర్త్ భావాధిపతి కూడా బాగుండడం వలన మీ ఫోర్త్ భావాధిపతి గురుడవ్వడం వలన విద్యా విషయంలో మీకు బాగుంటుంది మదర్ విషయంలో కూడా మీకు కొంచెం అభివృద్ధికరంగా ఉంటుందంటే ఉంటుంది అంటే ఆవిడికి ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను మంచి మంచి వాటికి ఆవిడికి బాగుంటుంది కష్టపడి చెబితే బ్రహ్మాండంగా విద్య రావడానికి అవకాశం ఉంది ఇంకా మీ ఇంటికి నూతనమైనటువంటి వస్తు వాహనాలు గృహ సౌఖ్యాలు కలగడానికి అవకాశం ఉంది గురుడు బంగారాన్ని ఇస్తాను కాబట్టి బంగారం కొనుగోలు చేయడానికి వారి వారి లగ్నాల రీత్యా అవకాశం ఉంది అలాగే పూర్తి భావం వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యవసాయదారులకు కూడా వాళ్ళ పంట నష్టాలు కలగకుండా మంచి జరగడానికి లాభాలు కలగడానికి గురుడు తోడ్పడడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఇంకా పంచమ భావానికి వద్దాం పంచమ భావాధిపతే మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగానికి ఈ నెలలో అవకాశం తక్కువగా ఉన్నాయి ఉన్నా కూడా వాళ్ళకి అంత మంచిది యోగాని ఇవ్వడు పైగా మీ సంతాన యోగం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీ సంతానానికి అభివృద్ధి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ మీకు పేరు ప్రఖ్యాతులు తేవడం కానీ కొద్దిగా వాళ్ళు చెట్లు అవ్వడానికి కానీ కొంత కొంత టైం పడుతుంది అనమాట వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడం మ్యారేజ్ అవ్వడం కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళు ఏ విధాలుగా అనుకుంటే ఆ విధాలుగా సెటిల్ అవ్వడానికి కొద్దిగా మీకు మనస్పర్ధ అంటే మీకు కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు మీరు మీ పిల్లల ఇచ్చ సో పంచమ భావాధిపతి అంత అద్భుతంగా లేడు మీ రాసి వాళ్ళకి ఆరో భావంలో రవి ముద రాహువులు ఉండడం ఒక యోగం యోగం అంటే అంటే మంచి చేస్తారని అర్థం మంచి చేయడం అంటే ఏం చేస్తారు ఏ విధంగా చేస్తారు సపోజ్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ లేకపోతే కొన్ని కొన్ని గ్రూప్ సర్వీసెస్ రాసేవాళ్ళకి కానీ ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు సరే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది సక్సెస్ చేస్తారు రవి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది రవి అద్భుతమైన ఆరో ఆరోభావ రవి ఎప్పటికీ చెడిపోడు కానీ పద్నాలుగో తారీఖు వరకే మీ రాశిలో ఉంటాడు మీ రాశిలో వృషభ రాశిలో ఉంటాడు అలాగే మీకు అలాగే కొంతమందికి మాత్రం రాజకీయంగా ఎదుగుదలకు మాత్రం ఉపయోగపడతాడు రాజకీయంగా అంటే వాళ్ళకి పదవులు రావడం అంటే వాళ్ళకి సభాగౌరవం దక్కడం కొన్ని విధ విధాలు కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వడం చాలా బాగుంటుంది రవి బ్రహ్మాండంగా ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు సక్సెస్ఫుల్ చేస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేసి తీరుతాడు పైగా ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ లేని వాళ్ళకి వీసా స్టాంపింగ్ అవ్వని వాళ్ళకి వన్ హెచ్ వన్ బి వన్ ఏదో హెచ్ వన్ వీసా రాని వాళ్ళకి రవి ఇవ్వడానికి చాలా అవకాశం ఉందండి పద్నాలుగో తారీఖు వరకు ఇవన్నీ కూడా మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు బుధుడు కూడా తోడ్పడుతున్నాడు రవి రాహుల్ ఇక్కడ బాగా ఉపయోగపడతాడు రవి రాహుల్ ఇందాక మంచిరని చెప్పా రవి రాహుల్ కానీ చంద్ర రాహుల్ గానీ అంటే యోగిస్తారని చెప్పాను కదా ఈ రవి రాహుల్ ఆ ఆరో భావన ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి సక్సెస్ చేసి తిడతాడు ముఖ్యంగా మినిస్టర్స్కి చాలా పదవులు వస్తాయండి వాళ్ళకి మినిస్టర్స్ పదవులు వస్తాయి రాజకీయంగా ఎదుగుతారు వాళ్ళు బాగా అద్భుతంగా రాణిస్తారు అలాగే ఆరో భావం బాగుందంటే వాళ్ళకి తిరుగులేనిటువంటి ఈ నెల తిరుగులేదని చెప్పొచ్చు ఇక ఏడో భావానికి వస్తే శుక్రుడు ఉన్నాడు ఏడో భావంలో శుక్రుడు అంత గొప్ప యోగ కూడా యోగ యోగవంతమైన కాదు సప్తమాధిపతి బుద్ధుడు బుధుడు కూడా ఆరో భావంలో ఉండడం వలన మీ బిజినెస్ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా మీరు బిజినెస్లో రాణించడానికి అవకాశమే లేదు సో నూతన వ్యాపారాలు మీరు చేయకుండా ఉంటేనే మంచిది అలాగే మీ పార్ట్నర్స్ విషయంలో కొన్ని కొన్ని సందర్భాలు పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు మీ లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు అంటే మీ భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు వస్తాయేమో కానీ అది ఆల్ ద వే అన్ని నెల మొత్తం కాదు కొద్ది కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మీ ఇద్దరు కూడా చికాకులు పడతారు కోపతాపాలకు గురవుతారు పైగా మనస్పర్ధలు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో దూరంగా ఎడబాటుగా ఉండడానికి అవకాశం ఉంది అందరికీ కాదు లగ్నాలను బట్టి చూసుకొని వస్తుంది ఇంకా భావానికి వద్దాం అష్టమభావంలో మీకు అత్యంత యోగకారుకుడు అయినటువంటి కుజుడు ట్వెల్త్ హౌస్ లాడు కూడా అయినటువంటి కుజుడు నీచలోకి వచ్చాడండి నీచలో ఉండడం ఒకటి ఇరవై తారీఖు నుంచి కూడా శుక్రుడు కూడా మీకు అష్టమభావంలో రావడం గొప్ప విశేషం మాత్రం ఏమీ కాదు ఎందుకయ్యా అంటే అష్టమంలో మీ రాశి మీ మంచి యోగకారకుడు మీ ధనుర్ రాసి యోగారు కూడా ఉంటే అంత యోగం ఇవ్వడు ఎందుకంటే ఆరోగ్య విషయంలో మాత్రం అసలు అసలు యోగానే ఇవ్వడు అంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి మీకు అవకాశం ఉంది మీ పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది మిమ్మల్ని భయపెడుతున్నట్టు మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తే మాత్రం కాదు సూచనలు మాత్రం ఇస్తున్నాను ఏమాత్రం చెప్పి తెలిసినా సూచనలు ఉంటాయంటే బాగా జాగ్రత్త తీసుకుంటాము ఎందుకంటే అష్టమ స్థానంలో కుజశుక్రులు మంచివాళ్ళు కాదు అంటే మీ రాశి మీద మీ లగ్నాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది మీ రాశి ప్రభావం వలన మీ అనారోగ్య సమస్యలు గురికావాల్సి వస్తుంది మెడిసిన్స్ కూడా వాడవలసి వస్తుంది కొంతమంది మీ రాశి వాళ్ళకి కొంతమంది మాత్రం హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ ఇండికేషన్ అదే దూర ప్రాంత రాష్ట్రం ట్వెల్త్ హౌస్ వాటి అష్టం వల్ల ఉన్నా కూడా దూర ప్రాంతాల్లో కొంతమంది సెటిల్ అయిపోతుంటారు కారణం కూడా ఇదే అలాగే నైన్త్ భావాన్ని మీ నైన్త్ భావం ఎక్కడ చెడిపోవాలి నైన్త్ భావం గురుడు చూడడం వలన నైన్త్ భావాధిపతి కూడా ఆరులో ఉండడం వలన పైగా పదిహేనో తారీఖు నుంచి సప్తమంలోకి వస్తాడు ఉండడం వలన ఏంటంటే నైన్త్ భావంలో సక్సెస్ అంటే ఏంటంటే మీ ప్రతి విషయంలో సక్సెస్ చేస్తాడు దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశం చేస్తాడు పితృ యొక్క అంటే మీ ఫాదర్స్ యొక్క ఆస్తిని ఆయన యొక్క ఆరోగ్యాన్ని పెంచుతారు అంటే ఆయన దీర్ఘాక్షి ఉంటుంది ఆయన కూడా కొంతమంది ఫాదర్స్కి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఆ భావం చాలా బాగుంది నైన్త్ భావం బాగుంది కొంతమంది మీరు పీఠాధిపతులు కలుస్తారు అలాగే గురు సందర్శన చేసుకుంటారు కొంతమంది మాతాపితులు అంటే తల్లిదండ్రులు సేవ చేసుకుంటే అదృష్టం తోడవుతుంది కొంతమందికి అయితే నైన్త్ భావం బాగుందంటే వ్యాపారాభివృద్ధి అంటే అంటే ఐరన్ స్టీల్లో ఉన్న వాళ్ళకి కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి అందరికీ కూడా సిమెంట్ రంగంలో వాళ్ళక్కడ వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుంది ఎంతమంది శత్రువులు ఉన్నా సరే విజయం సాధించి తీర్తారు ఎందుకంటే మీకు నైన్త్ హౌస్ గురుదృష్టి నైన్త్ హౌస్ లార్డ్ రవి భాగం బ్రహ్మాండంగా ఆలో బలంగా ఉన్నాడు కాబట్టి కాంపిటీ కాంపిటీటివ్ సక్సెస్ రంగంలో అంటే మీరు కాంపిటీషన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా అలాగే నైన్త్ భావం కాంపిటీషన్ బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్ అంటే ఐఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద పోస్టులు ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఉంటాయి కదా ఫారెస్ట్ సర్వీసెస్ వాటిల్లో కూడా మీ సక్సెస్ కొడతారు మీ లగ్నాలు కూడా చూసుకోండి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే అన్ని విధాలుగా కూడా వ్యా మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటారు కష్టపడితే కానీ మీ ఏది కూడా ఈజీగా రాదు కాంపిటీషన్ సక్సెస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి రంగ్ ఖచ్చితంగా మంచిగా కష్టపడి చదివితే గోల్ సాధించి తీరుతారు పద్నాలుగు వరకు రవి బలం గురుబలం చాలా బాగుంది కాబట్టి ఇంకా మీ రాశికి దశమాధిపతి బుధుడు అవ్వడం వల్ల ఈ బుధుడు కూడా మీకు ఆరో భావంలో ఉండడం తర్వాత ఆరో భావంలో ఉండడం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో మార్పులు సంభవిస్తాయి అంటే ఉద్యోగ ప్రమోషన్స్ రావడం మీరు అధికంగా అధికంగా అంటే మీకు రావాల్సినటువంటి సొమ్ము మీకు రావడము అలాగే మీరు కోరుకునే చోటుకి బదిలీలవడము గురుదృష్టి బాగుండడం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి కార్యక్ర అవకాశాలు రావడము టెన్త్ హౌస్ బలంగా ఉంది కాబట్టి రవితో కలిసి కాదు కాబట్టి బుధాద్యోగంలో ఉన్నాడు కాబట్టి బుధుడు మంచి చేస్తాడు అంటే అన్ని రంగంలో ప్రైవేట్ రంగంలో వాళ్ళకి కూడా మంచి చేస్తూ ఉంటాడు వాళ్ళు సక్సెస్ కొట్టి తీరుతూ ఉంటారు అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ లాని వాళ్ళకి ప్రమోషన్స్ రావడం వాళ్ళకి మంచి జరగడం ఫైనాన్స్గా బాగా పెరగడం నలుగురిలో గౌరవం రావడం నలుగురు వీళ్ళని ఇష్టపడడం వీళ్ళ మాటకి విలువ ఇవ్వడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి నెలలో ఇంకా లాభస్థానానికి వద్దాం లాభస్థానానికి లాభస్థానాలు పది శుక్రుడు మీ మీ రాశి వారికి మంచి కాదు మంచివాడు కాదు అయినప్పటికీ సప్తమ స్థానంలో ఉన్నాడు ఇరవై తారీఖు తర్వాత మీకు అష్టమ స్థానంలో వస్తున్నాడు కాబట్టి మీకు రావాల్సిన సంపద ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు శని ఏం చేస్తాడు మీ రాశి వాళ్ళకి లేటు చేస్తాడు లేటు చేయడం అని అంటే లో చేస్తాడు గురు దృష్టి వలన మీరు రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది అంటే వ్యాపారస్తులకి వాళ్ళు వాళ్ళ రంగాల్లో వ్యాపారాలు చేస్తారు కదా వాళ్ళకి అభివృద్ధి కలగడం మంచి మంచిగా వాళ్ళకి ఆదాయం పెరగడం లాభాలు రావడం జరుగుతుంది గురువు ఇస్తాడు కానీ సరేం చేస్తాడు స్లో చేస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు సో శుక్రుడు ప్రభావం వలన పెద్ద శుక్రుడు కూడా మీ లెవెన్త్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా గురు దృష్టి ఉంది గురుదృష్టి ఉంది కాబట్టి మీకు లాభం ఎక్కడ ఎట్టి పరిస్థితిలో చెడిపోవాలా ఖచ్చితంగా మీకు లాభాలు రావడానికే ఉన్నాయి మీకన్నా పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు లాభాలు అంటే ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము తృప్తి ఇవన్నీ కూడా మనకి సంపదలే ఆరోగ్య లాభాలు వచ్చే సంపదలే అంటే మరి ఇవన్నీ ఉంటే మన సంపద ఉన్నట్టే సో అంత బాగుంది లాభస్థానం ఇంకా పన్నెండో స్థానం కొద్దాం పన్నెండో స్థానాధిపతి కేతు అవడం వలన కేతుకి రవి బుధ రాహుల్ దృష్టి ఉండడం వలన మీకు ఏంటంటే ట్వెల్త్ హౌస్ బాగోలేదు అంటే ట్వెల్త్ హౌస్ అంటే కేతు ఉండడం వలన అనారోగ్య సమస్యలు రీచా కొంతమందికి హాస్పిటలైజేషన్ అవ్వడము లేదా కొంతమందికి అనారోగ్య సమస్యలు రీచా ఇబ్బందులు పడడం జరుగుతుంది తప్ప మీరేమీ బాగుపడడం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు మాత్రమే జరుగుతుంది కొంతమంది ట్వెల్త్ హౌస్లో కేతు ఉంటే హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే కొంతమంది అనాథ సరైనలలో ఉన్న వాళ్ళకు ఉండడం జరుగుతుంది వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా భయపడుతున్న పనే లేదు మనకి భగవంతుడు ఉన్నాడు మనల్ని ఖచ్చితంగా అనుక్షణం మనకి కంటి గ్రాపలా కాపాడే భగవంతుడు మీకు సూర్య భగవానుడు మరియు కుజుడు కాబట్టి మీరు భయపడుతున్న పనే లేదు మనకి ఏ లావాలో మనకి ఎలా రాసిపెట్టిందో అలాగే మంచి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీకు అత్యంత యోగకారకుడు కుజుడు ట్వెల్త్ హౌస్లో ఆర్షిప్ వచ్చి కుజుడు వ్యవస్థం ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడం అక్కడ సెటిల్ అయిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా ఆరాధించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు రవి సూర్య భగవానుడు వీళ్ళిద్దరి ఆరాధన చేయండి మంచిగా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటారు ఇంకొకటి అంటే అమ్మవారి ఆరాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఏ రాశి వాళ్ళు మర్చిపోకూడదు మనకి రోగాల్ని దూరం చేసే అమ్మవారు ఎవరయ్య ఉన్నారా అంటే కనకదుర్గ అమ్మవారు పార్వతి అమ్మవారు మనకి ఇష్టమైన అమ్మవార్లు ఎవరైనా సరే పూజించండి మొక్క కొలవండి పూ కుంకుమ పువ్వు చేసుకోండి చండీ హోమాలు మనం ఇన్ని కుదరవు కాబట్టి మన ఇళ్లలోనే మనం చేసుకుందాం ఏంటంటే జూన్ నుంచి కూడా జూన్ పదిహేను ఇరవై నుంచి కూడా నాకు తెలిసి ఈ కరోనా తగ్గుముఖం పట్టవచ్చని నా అభిప్రాయం సో మీరు ముఖ్యంగా కలిసి వచ్చే డ్రెస్సెస్ మెరూన్ వైట్ వైట్ కాదు మెరూన్ ఎల్లో అండ్ రెడ్ ఇవన్నీ బాగుంటాయి సాధ్యమైనంత వరకు వైట్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయండి ఎన్ని విధాలుగా ఈ అన్ని మీరు ఈ రాశి వాళ్ళకి మీ రుచికర మీ ధనసు రాశిలో వాళ్ళకి స్త్రీలకి పురుషులకి ముఖ్యంగా చెప్పేది అంటే ప్రతి విషయంలోనూ ప్రతి 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 దాంట్లోనూ ఇద్దరు పోటాపోటీగా వస్తారు సక్సెస్ చేసి తీరుతారు ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రథమంగా సక్సెస్ చేయడంలో ఎక్కువ తాపత్రయము శ్రద్ధ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈక్వల్గా మగవాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు పోటీ చేస్తారు అన్ని రంగాల్లోనూ సమానంగా సాధించి తీరుతారు సో ఈ రాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి అంటే మీ ధనుర్ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బాగుండాలని ఐశ్వర్యప్రదంగా ఉండాలని ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారని మీకు ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఆ కుజుడు అలా సూర్యభగవానుడు అమ్మవారు మీకు ఇవ్వాలని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని చేయాలని అమ్మవారు చేస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను